సార్ తెలుగుదేశం పార్టీ పోరాటం ఆగలేదు 175 నియోజకవర్గాల్లో మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం ఈ రోజు ప్రతి ఇంటికి బాబుతో నేను అన్న కార్యక్రమం కూడా చేస్తున్నాం ప్రతి గడప దొక్కుతున్నాం ప్రతి ఇంటికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అన్యాయం గురించి మనం వివరిస్తున్నాం ఈ రోజు ప్రతి ఇంటికి బాబుతో నేను అన్న కార్యక్రమం కూడా చేస్తున్నాం ప్రతి గడప దొక్కుతున్నాం ప్రతి ఇంటికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అన్యాయం గురించి మనం వివరిస్తున్నాం ప్రతి ఇంటికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అన్యాయం గురించి మనం వివరిస్తున్నాం ప్రతి ఇంటికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అన్యాయం గురించి మనం వివరిస్తున్నాం ప్రజలందరికీ ఒకటే చెప్పాం మీ తరపున పోరాడినందుకు ప్రజల తరపున పోరాడినందుకు ఈ రోజు 28 రోజులు జుడిషియల్ రిమాండ్ కి వ్యవస్థల్ని మళ్ళీ చెప్తున్నా వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఈ పిచ్చి జగన్ పంపించాడు పోలవరం ప్రాజెక్ట్ గురించి అడిగినందుకు జుడిషియల్ రిమాండ్ ఉద్యోగాలు కల్పించండి అని అడిగినందుకు జుడిషియల్ రిమాండ్ కల్తీ మద్యం వల్ల అనేక మంది చనిపోయారు న్యాయం చేయండి అని అడిగినందుకు జుడిషియల్ రిమాండ్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి తగ్గించండి అని అడిగినందుకు జుడిషియల్ రిమాండ్ ఇది మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం ఇంకా నా పాదయాత్ర గానిని తప్పనిసరిగా మిగతా కార్యక్రమాలు భవిష్యత్తులో మీ అందరం చర్చించి భవిష్యత్ కార్యచరణ మేము ప్రకటిస్తాం నేనైతే అడగలేదండి ప్రధానమంత్రి మోడీజీ గారిని కానివ్వండి అటు పక్కన హోం మంత్రి అమిత్ షా గారిని నేనైతే టైం అడగలేదండి రాష్ట్రపతి గారికి అన్ని చెప్పాము ఎలా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఈ ప్రభుత్వం ఏకపక్షంగా కార్యకర్తల దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి పైన వరకు దొంగ కేసులు బనాయిస్తున్నారో అది చాలా స్పష్టంగా మేడం గారు కూడా చెప్తాం జరిగింది ఇంకా మేడం గారు రిపోర్ట్ కాల్ ఫర్ చేస్తారని కూడా చెప్తాం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆయన ఆరోగ్యం కాపాడుకున్న వ్యక్తి అందుకే తిరుమల కొండ కూడా ఈ పిచ్చి జగన్ కన్నా ఎంత స్పీడ్గా ఎక్కాడు ఆయన దాదాపు ఇద్దరికి 20 సంవత్సరాలు వయసు గ్యాప్ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కారు దాంట్లో ఎలాంటి డౌట్లా ఆరోగ్యం ఎప్పుడు ఫస్ట్ క్లాస్ అయింది కానీ ఎస్ ఇప్పుడు కూడా ఫిజికల్ సేఫ్టీ పైన మాకు మా ఆలోచనలు ఉన్నాయి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది ఎందుకంటే మొన్న ఎస్పీ గారికి కూడా ఒక లెటర్ కూడా లేఖ కూడా వచ్చింది ఇట్లా రాజమండ్రి జైలు పైన మేము దాడి చేస్తాము మేము నక్సలైట్స్ చంద్రబాబు నాయుడు గారి పైన దాడి చేస్తామని కూడా ఒక లెటర్ వచ్చింది అదేవిధంగా ఎవరో ఒకరు డ్రోన్ జైలు కాంపౌండ్ లోపల ఎగిరేస్తాం జరిగింది ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారికి అయితే సరైన భద్రత లేదనేది మాకు బలంగా అనిపిస్తుంది ఈ రాజమండ్రి జైల్లో కూడా చెప్తున్నాను ఈ రాజమండ్రి జైల్లో కూడా నక్సలైట్స్ ఉన్నారు గంజాయి స్మగ్లర్స్ ఉన్నారు అంటే గత 4.5 దశాబ్దాలుగా ప్రజల కోసం ఎవరిపైన అయితే యుద్ధం ప్రకటించి పోరాడారో బాబు గారు వాళ్ళందరూ ఈరోజు ఇదే రాజమండ్రి జైల్లో మాకోతే నిజంగానే ఈరోజు కూడా చెప్తున్నా తగిన భద్రత చంద్రబాబు నాయుడు గారికి లేదు మీరే అన్నారు జైలు లోపల అడుగుపెట్టినప్పుడు ఆ వీడియోస్ విజువల్స్ బయటికి రాకూడదు ఎందుకు వచ్చినాయి ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం చెప్పలేకపోతుంది ఆ వీడియోస్ వచ్చేదానికి లేదు ఇన్ఫ్యాక్ట్ ఆ వీడియోస్ మీడియా మిత్రులు కూడా వేసేదానికి లేదు కానీ కొన్ని ఛానల్స్ బ్లూ మీడియా వేస్తున్నారు పదే పదే వేస్తున్నారు నేను కూడా చూశాను దానిపైన మేము కంప్లైంట్ వేస్తున్నాం దీన్ని సీరియస్గా తీసుకుందాం అనుకున్నాం ఐఎన్బి కూడా కంప్లైంట్ చేసి వాళ్ళ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదని అడగదలుచుకున్నాం మా ఎంపీలు కానివ్వండి మా రాజ్యసభ ఎంపీ కనకమండ్రి రవీంద్ర గారు కూడా ఇది చాలా సీరియస్గా తీసుకోవాలి మేము నిర్ణయించుకున్నాం